34వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట రాయబడింది. తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దానిని మరలా నేను తోలుకొని వస్తాను, గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును, నేను బలపరుస్తాను. అయితే క్రొవ్విన వాటికి బలముగల వాటికి శిక్ష అనే మేత పెట్టి లయపరచదను, వాటిని లయపరుస్తాను. చాలండి, ఎహెస్కేల గ్రంథం బైబిల్ గ్రంథంలో ప్రవచన గ్రంథాల్లో ఒకటి. యాజ్ వి ఆల్ నో, దెర్ ఆర్ మైనర్ ప్రాఫిట్స్ అండ్ మేజర్ ప్రాఫిట్స్ ఇన్ ద బైబిల్. బైబిల్లో పెద్ద ప్రవక్తలు ఉన్నారు, ఆ తర్వాత ఎవరున్నారు, చిన్న ప్రవక్తలు కూడా ఉన్నారు. పెద్ద ప్రవక్తలు అంటే వాళ్ళు చాలా ఎత్తుగా ఉంటారు అనుకోకండి, లేకపోతే బాగా లావుగా ఉంటారేమో అని అనుకోకండి. పెద్ద ప్రవక్తలు అని ఎందుకు వారికి పేరు వచ్చిందంటే వారు ఎక్కువ కాలం ప్రవచించారు, ఎక్కువ విషయాలు ప్రవచించారు. పాత నిబంధన కాలంలో ప్రవక్తల వ్యవస్థలో దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుని వారి ద్వారా ఆయన సందేశాన్ని కమ్యూనికేట్ చేయాలని దేవుడు ఆశించారు. దేవుడు నిరంతరాయంగా తన సందేశాన్ని మనుషులకి ఇస్తూనే ఉన్నాడు. అది ఏ రూపంలోనైనా, ఏ స్థాయిలోనైనా దేవుడు మనుషులతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూనే ఉన్నాడు. సృష్టి ద్వారా దేవుడు తన మహిమను ప్రత్యక్షీకరించారు ఆయన. ఆ తర్వాత ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడడం మొదలుపెట్టారు. వారందరూ కూడా దేవుని ప్రజల దగ్గరికి వచ్చి దేవుని మనసులో ఉన్న విషయాలన్నీ కూడా వారితో పంచుకోవడం, ఆ తర్వాత వారు చేసిన ప్రార్థనలు, వారి వినపాలన్నీ కూడా దేవుని దగ్గర తీసుకురావడం, మధ్యవర్తిత్వాన్ని వారు నెరవేరుస్తుండేవారు. అయితే ఆ సందర్భంలో ఎహెస్కేలు అనే దైవజనుడు ఒక పెద్ద ప్రవక్తగా ఉన్నాడు. ఎహెస్కేలు గ్రంథాన్ని మనం చూస్తే చాలా అధ్యాయాలు కలిగిన ఆ గ్రంథంలో అనేక సార్లు ఇది దేవుని వాక్కు, యెహోవా వాక్ ఇదే, నేను మీతో చెబుతున్న మాట ఇదే, దేవుడు సెలవిస్తుంది ఇదే అనే ఆ మాటలు చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. సో దెర్ ఈస్ నో డౌట్, బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు దేవుడు స్పష్టంగా ఇది నా మాట అని చెప్పారు, మిగతా మాటలు దేవుని మాటలు కాదేమో అనుకోవడానికి లేదు. ప్రవక్తలు బలికినా, దేవుడు స్వయంగా మాట్లాడినా, తన దూతల ద్వారా దేవుడు మాట్లాడినా, దేవుని ఉద్దేశాలు బయలుపరచబడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా దేవుని మాటలే. వీ ఆల్ బిలీవ్ దట్ ఎవ్రీ వర్డ్ ఇన్ ద బైబుల్ ఇన్స్పైర్డ్ బై గాడ్. ఎవ్రీ చాప్టర్, ఎవ్రీ బుక్ అండ్ ఎవ్రీ వర్డ్స్ అండ్ ఎవ్రీ లెటర్ ఇన్స్పైర్డ్ బై హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా లేఖనాలు మనకు అందించబడ్డాయి కాబట్టి ప్రతి మాట మనం సీరియస్గా అధ్యయనం చేయాలి, ఇన్వెస్టిగేషన్ అనేది చేయాలి. ఎహెస్కేలు గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు మాట్లాడుకుంటూ వచ్చాడు. ఎజెకేల్ అనే మాటకు గాడ్ స్ట్రెంథన్స్ మీ, దేవుడు నన్ను బలపరుస్తాడు, దేవుడు నన్ను బలపరుచువాడు అని అర్థం ఎహెస్కేల్ అనే మాటకు. సో ఈ భక్తుడు లేదా ఈ దైవజనుడు దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి చాలా విషయాలు రాసుకుంటూ వస్తున్నప్పుడు 34th chapter, ఇప్పుడు మనం చదువుకున్న 34వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి, దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఫాల్స్ షెపర్డ్స్ అండ్ గుడ్ షెపర్డ్. మంచి కాపరి అయిన దేవునికి మరియు చెడ్డ కాపురు లేని వారికి తేడాలన్నీ కూడా ఈ 34వ అధ్యాయంలో మనం చూస్తాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా విషయాలు అక్కడ ఉంటాయి. ఫాల్స్ షెపర్డ్స్ అండ్ గుడ్ షెపర్డ్, నిజమైన కాపరి అయిన దేవునికి మరియు ఆయన చిత్తాన్ని నెరవేర్చని కాపరులు కొంతమంది ఉన్నారట, వారి గురించి దేవుడు చాలా ఖండితంగా, చాలా ఖచ్చితంగా మాట్లాడుతూ కొన్ని విషయాలు రాసుకుంటూ వచ్చారు. వారు కేవలం తమ స్వప్రయోజనాలు యోచించుకుని మాత్రమే గొర్రెలను మేపడానికి ఇష్టపడుతున్నారు, కానీ వారి హృదయాల్లో నిజమైన ఆశ లేదు అంటూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇకపై నేనే స్వయంగా నా ప్రజలను ఆదరిస్తాను, వారిని ధైర్యపరుస్తాను, నేను వారిని నిలబెడతాను అని దేవుడు ఆయన మాటను ఒక వాగ్దాన రూపంలో తెలియచేస్తూ అన్నాడు. కాపరుల ద్వారా కావచ్చు, లేదా మనుషులు తాము తీసుకున్న సొంత నిర్ణయాల ద్వారా కావచ్చు, చెదిరిపోయిన అనుభవాలు, తప్పిపోయిన అనుభవాలు వారి జీవితంలో ఉన్నాయి. ప్రార్థన అంటే ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి మనం ఎందుకు వస్తున్నామో తెలుసా? ఒక శుక్రవారం కావచ్చు, లేదా ఆదివారం కావచ్చు, లేదా మరొక రోజు కావచ్చు, దేవుని సన్నిధిలో కూర్చున్న ప్రతిసారి మనలను మనం పరీక్షించుకోవాల్సిన సమయంలో మనం ఉన్నాం. మన ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది? ఎలా మనం దేవుని మహింపరచగలుగుతున్నాం? పరమతండ్రి చిత్తానికి మన జీవితాల్లో ఎలా కనెక్ట్ చేయగలుగుతున్నాం అనేది పరిశీలన చేసుకుంటూ ప్రార్థనలో కూర్చోవాలి. కొంతమంది ఈ విషయాన్ని తెలియక ప్రార్థన అనగానే
కిరాణా కొట్టు దగ్గర లిస్ట్ రాసినట్టుగా పాయింట్ నెంబర్ వన్, పాయింట్ నెంబర్ టూ, నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని అడిగేసి వెళ్ళిపోవడమే ప్రార్థన అనుకుంటారు చాలామంది. నీ అవసరతలు దేవునికి చెప్పొద్దు నేను అంటలేదు, నీకేదన్నా ఇబ్బందులు ఉంటే అవి దేవునితో మాట్లాడొద్దు నేను అంటలేదు, కానీ అంతకన్నా ప్రాముఖ్యమైన అంశం ఏంటో తెలుసా? ప్రార్థన అనగా మళ్ళీ మనం పరిశీలన చేసుకుంటూ, స్వపరీక్ష చేసుకుంటూ దేవుని చిత్తానికి మళ్ళీ మనం అప్పగించుకోవడం. ఇక్కడ గొర్రెలు చెదిరిపోయాయి, దారి తప్పిపోయాయి, ఎవరిష్టానుసారంగా వారు జీవిస్తూ ఉన్నారు. బ్రతుకులన్నీ కూడా నిర్జలమైపోయిన జీవితాల్లో చాలామంది బ్రతుకుతుంటే దేవుని వాగ్దానం అక్కడ ఉన్న వారికి మాత్రమే కాదు, ఈరోజు నీ మాటలు వింటున్న మనందరికీ కూడా గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని వాగ్దానాలు ఎప్పుడు కూడా అమూల్యమైనవి మరియు అత్యధికములైనవని పేతృభక్తులు తన పత్రికలో రాసుకుంటూ వచ్చాడు. దైవజనులు, డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నెంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.